वसुंधरा मानसी चपे मटल की इला अड़ता चपंडी अल्लूर गारू चपंडी आ अम्मा एवर एनकिड़वचे असल तेवर अंटो नीरज तो इला अड़ता अब नीरज की एम चपा अर्थं का अब अंजलि मदन की सैग चेस्ट इला सैग चेसर की मदन इला अंटू उ पिनी नवी पट्टुको वालू बिजनेस परंग उड़े गोड़वल अंटू चू उ अलासर की इक अब मानसी इला अंटू उ అవునవును మీరు పట్టించుకోకండి ఇక్కడ జరిగేవన్నీ ఎలాంటివో మీకు తెలియదు అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది అసలు నిజం తెలిస్తే మీరు ఇలా ఉండరు అని అంటూ మాన్సి అంటుంది ఇక అప్పుడే వసుంధర చాలా సీరియస్ గా ఇలా అంటూ ఉంటుంది అల్లుడు గారు నిజం చెప్పండి అల్లుడు గారు నాకైతే ఏమీ అర్థం కావట్లేదు మీరు మాత్రమే ఇక్కడ చెప్పగలరు అంజలి ఎలాగో చెప్పదు అంజలి దాచిపెట్టాలని చూస్తుంది మీరైనా నిజం చెప్పండి అని అంటూ వసుంధర అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అందరూ షాకింగ్ గా అసలు ఏం జరుగుతుందో చెప్తే ఏమవుతుందో అని అందరూ భయపడుతూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా మాన్సి ఇలా సీరియస్గా అంటూ ఉంటుంది లేదు ఇక్కడ ఎవ్వరూ చెప్పరు మీరు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే నేను ఒక్కదాన్నే ఎవ్వరు కూడా మీకు ఆన్సర్ చేయరు అని అంటూ మాన్సి అంటే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే మాన్సి ఇలా అంటూ ఉంటుంది నేను చెప్తాను ఐఎమ్ వైఫ్ ఆఫ్ నీరజ్ వర్ధన్ అని అంటూ మాన్సి అంటుంది అలా అనేసరికి ఒక్కసారిగా వసుంధర షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అంజలి టెన్షన్ పడుతూ మామ్ నువ్వు టెన్షన్ పడద్దు నువ్వు కంగారు పడద్దు అని అంటూ అంజలి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక తన మాటలు మీరు పట్టించుకోకండి అని అంటూ నీరజ్ అంటాడు అంటే ఏం పట్టించుకోకూడదు అల్లూరు గారు మీరు తన భర్త అని పట్టించుకోవద్దా లేదంటే తను చెప్పింది అబద్ధమా అసలు ఏది నిజం అని వసుంధర అడుగుతూ ఉంటే ఇక అప్పుడే అంజలి ఇలా అంటూ ఉంటుంది మామ్ నువ్వు కూల్గా ఉండు మామ్ అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు మదన్ అవును తను అంజలికి ముందుగానే పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటే ఇక అలా చెప్పండి అని అంటూ మాన్సి ఇలా అంటూ ఉంటుంది మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే నేను నీరజ్కి భార్యని అంటే అంజలి కంటే ముందు నేనే నీరజ్ని పెళ్లి చేసుకున్నాను నేను నీరజ్కి మొదటి భార్యని అని అంటూ మాన్సి అంటుంది నేను ఉండగా కావాలని నీ కూతురు వచ్చి మళ్ళీ నీరజ్ని పెళ్లి చేసుకుంది ఇప్పుడు క్లారిటీగా అర్థమైందా అని మాన్సి అంటూ ఉంటుంది ఇక అప్పుడే వసుంధరకి షాకింగ్గా అనిపిస్తుంది ఇక అప్పుడే మదన్ ఇలా అంటూ ఉంటాడు పిన్ని అసలు అంజలి చేసుకోవటానికి కారణం ఉంది అసలు నా వల్లే ఇదంతా జరిగింది అసలు ఏం జరిగిందంటే అనేసి ఇక మదన్ ఇలా చెప్తూ ఉంటాడు ఇక అంతకుముందు జరిగిన స్టోరీ మొత్తం మదన్ చెప్తాడు ఇక తను ఇక్కడికి రావటం ఆర్యవర్ధన్తో గొడవ పడటం అలాగే కావాలని మదన్ రెచ్చగొట్టి మాట్లాడటం అలాగే ఫ్యాక్టరీ కంపెనీలు అన్నీ ఇలా ప్రాబ్లమ్స్లో పడిపోయినందుకు ఇక అప్పుడు నీరజ్ ఈ మాన్సి వల్ల సూసైడ్ చేసుకోవటానికి వెళ్ళిపోతాడు కదా అప్పుడు అంజలి వెళ్ళిపోయి ఇక డబ్బులు ఇస్తానన్న వీళ్ళు తీసుకోకపోవడంతో ఇక అంజలి వెళ్ళిపోయి నీరజ్ని కాపాడుతుంది కదా ఇక అదంతా ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇక నీరజ్ని కాపాడటానికి వెళ్ళిన అంజలి ఇలా అంటూ ఉంటుంది నీరజ్ ఏం చేస్తున్నావు చనిపోవటానికి వస్తావా అని తిడుతూ ఉంటే ఆ మాన్సి వల్ల నా లైఫే స్పాయిల్ అయిపోయింది ఇప్పుడు నేను బ్రతుకున్న ప్రయోజనం లేదు అని అంటూ నా వల్ల మా దాదాకి అవమానం జరుగుతుంది అని అంటూ నేను చచ్చిపోతాను అని నీరజ్ అంటే అప్పుడు అంజలి ఇలా అంటూ ఉంటుంది నో నువ్వు చాటానికి కారణం లేదు అసలు కరెక్ట్ కారణమే అది కాదు అని అంటూ అంజలి ఇలా అంటూ ఉంటుంది ఒకవేళ మాన్సి కోసం నువ్వు చేస్తాను అంటే దానికి ఒక సొల్యూషన్ ఉంది అని అంటూ నన్ను పెళ్లి చేసుకో అని అంటూ అంజలి ఇలా పెళ్లి చేసుకొని వచ్చిందని ఇలా వాళ్ళని సేవ్ చేసిందని మదన్ మొత్తం స్టోరీ వసుంధరకి చెప్తాడు అలా చెప్పేసరికి వసుంధర ఇంకా కాస్త కూల్ అయిపోతుంది ఇక వసుంధర అలా చూస్తూ ఉంటుంది సీరియస్గా ఇక అప్పుడే మాన్సి ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది కదా నేను ఉండగా నాతో విడాకులు రాకుండా నీ కూతురు పెళ్లి చేసుకొని ఇలా ఎలా ఉంటుంది దానికి నేను ఒప్పుకోను నీ కూతురిని తీసుకొని నువ్వు వెళ్ళిపో అని అంటూ మాన్సి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే వసుంధర అలా చూస్తూ ఉంటుంది అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇక మదన్ కూడా తను అనుకున్నట్టుగా వసుంధర చేస్తుందని అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే వసుంధర అలా చూస్తూ ఉంటే మాన్సి అంటుంది వెళ్ళు నీ కూతురిని తీసుకొని వెళ్ళిపో మర్యాదగా ఉంటుంది లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటూ మాన్సి అంటే ఇక అప్పుడే వసుంధర తీసుకెళ్తాను అని అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు నిజంగానే తీసుకెళ్తుందా అనేసి ఇక అప్పుడు శారదాదేవి ఇలా అంటూ ఉంటుంది వసుంధర గారు ఈ విషయం మీతో దాచిపెట్టాలని కాదు ఈ విషయం మీతో చెప్పాము అంటే ఇక మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకు చెప్పకూడదని అంజలి చెప్పడంతో మేము కూడా ఆగిపోయాం ఈ విషయాన్ని దాచిపెట్టాలని కాదు వసుంధర గారు అని అంటూ
ఇలా శారదాదేవి చెప్తుంది. ఇక అప్పుడే వసుంధర అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది మాన్సి, వీళ్ళ మాటలేమీ పట్టించుకోకండి, మీరు మాత్రం తీసుకువెళ్ళండి అని చెప్పడంతో అప్పుడు ఇలా అంటూ ఉంటుంది వసుంధర, సరే తీసుకెళ్తాను నా కూతుర్ని అని అంటే అప్పుడు మాన్సి నవ్వుతూ మంచి నిర్ణయం తీసుకున్నారు అని అంటే అవును మంచి నిర్ణయమే తీసుకున్నాను, నా కూతురుతో పాటు నా అల్లుణ్ణి కూడా జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఇంటి దగ్గర అప్పగించేసిన తర్వాత నేను వెళ్తాను అని వసుంధర అంటుంది. అలా అనేసరికి ఒక్కసారిగా మాన్సికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక అప్పుడే అందరూ హ్యాపీగా రిలాక్స్డ్గా అవుతారు. అప్పుడు అంజలి సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు మదన్ షాక్ అయిపోతాడు, ఇదేంటి పిన్ని ఇలా ట్విస్ట్ ఇచ్చింది, పిన్ని అసలు ఒప్పుకోదేమో అనుకున్నాను నేను, ఇలా చేసింది ఏంటి పిన్ని అని మదన్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మాన్సి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటే అవును కరెక్టే మాట్లాడుతున్నాను, నా కూతుర్ని అల్లుణ్ణి వాళ్ళ ఇంటి దగ్గర జాగ్రత్తగా దిగిపెట్టి నేను హ్యాపీగా యుఎస్ వెళ్ళిపోతాను అని అంటూ చెప్పడంతో ఇక అప్పుడు అందరూ షాక్ అయిపోతారు. ఇక శారదాదేవి, ఆర్య, జెండే అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అను కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అప్పుడే మాన్సి ఇలా అంటూ ఉంటుంది, మీకేమైనా పిచ్చా, ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత ఇంకా మాకు విడాకులు కూడా రాలేదు, నీ కూతురు ఇంత చెడ్డ పని చేసింది అయినా కూడా నువ్వు సమర్థిస్తావా అని అంటూ మాన్సి అంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది వసుంధర, చూడు నా కూతురు ఏం చేసినా ఒక క్లారిటీగా చేస్తుంది, ఇంకొకటి నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది, నా కూతురు ఎప్పటికీ తప్పు చేయదు అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది వసుంధర. ఇంకెప్పటికీ తప్పు చేయదు కాదు కదా, తను ఏం చేసినా ఒకరు మంచి కోసమే చేస్తుంది, ఒకరు మేలు కోరి చేస్తుంది, నీలాగా మోసం చేసి ఇక కుటుంబాన్ని రోడ్డునకు తీసుకురాదు అని అంటే ఇక అప్పుడే శారదాదేవి ఇలా అంటూ ఉంటుంది, మంచి నిర్ణయం తీసుకున్నారు వసుంధర గారు, తను ఎప్పుడూ నా ఇంటి కోడలిగా ఉండలేదు, ఎప్పుడూ మా సంతోషాన్ని కోరుకోలేదు, ఉన్నన్ని రోజులు ఎప్పుడూ బాధ పెడుతూనే ఉంది అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఒక్కసారిగా నీరజ్ ఇలా అంటూ ఉంటాడు, అవును అత్తయ్య గారు తను ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది, బాధ పెడుతూనే ఉంది, అంతేకాదు మా వదినమని అని అంటూ ఇలా చెప్పబోతూ ఉండగానే ఆర్య ఒక్కసారిగా ఇలా అంటూ ఉంటాడు, నీరజ్ ఆపు అని అంటూ ఇక నీరజ్ని అను గురించి చెప్పకుండా అక్కడే ఆపేస్తాడు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఆర్య, చూడండి వసుంధర గారు, ఇక మీ కూతుర్ని ఇంత నమ్మి మా కుటుంబం గురించి మంచిగా అనుకుని మీ కూతుర్ని మా చేతుల్లో పెడుతున్నారు, మీ కూతురికి ఏ హాని కలగకుండా చూసుకుంటాం, నీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవటానికి ఈ ఆర్యవర్ధన్ అండగా ఉంటాడు అని అంటూ ఆర్య చెప్తాడు. ఇక ఇలాంటి చీడ పురుగులు ఎన్నొచ్చినా కానీ ఏరి పారేయటానికి ఆర్యవర్ధన్ ఉన్నాడనే సంగతి మీరు మర్చిపోకండి, ఇక ఒక పంట వేసినప్పుడు అందులో ఒక కలుపు మొక్క పెరుగుతుంది, దాన్ని అలాగే ఉంచుతామా, తీసి పాడేస్తాం కదా, ఆవిడ కూడా అంతే, తన గురించి మీరు పట్టించుకోకండి అని అంటూ ఆర్య చెప్తే అప్పుడే మాన్సి ఇలా అంటూ ఉంటుంది, ఓహో మీరందరూ ఒక్కటయ్యారన్నమాట, విడాకులు రాకుండా ఇలా పెళ్లి చేసుకుని ఇలా చేస్తున్నందుకు నేను కూడా ఊరుకోను కదా, ఇప్పుడే పోలీసులను పిలుస్తాను అని అంటూ మాన్సి అంటుంది. ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడు ఆర్య ఒక ఫోన్ తీసుకొని మెసేజ్ టైప్ చేసి నీరజ్కి పంపిస్తాడు. ఇక అప్పుడు నీరజ్ అది ఓపెన్ చేసి ఇలా మెల్లగా చూసుకొని అది అంజలికి చూపిస్తాడు. ఇక అది చూపించేసరికి ఇక అప్పుడు అంజలి సరే అని చెప్పి మాన్సితో ఇలా అంటూ ఉంటుంది, మాన్సి నీకు కావాల్సిందేంటో నేను ఇస్తాను నువ్వు ఇలా రా అని చెప్పి గదిలోకి తీసుకొని వెళ్ళిపోతుంది అంజలి. ఇక అప్పుడు మాన్సి ఏంటి అక్కడ అందరి ముందు కాళ్ళు పట్టుకుంటే అవమానాల పాలు అవుతానని చెప్పేసి ఇక్కడ గదిలోకి తీసుకొచ్చావా అని అంటూ మాన్సి అంటుంది. అప్పుడే అంజలి ఇలా అంటూ ఉంటుంది, లేదు నీకు కావాల్సింది ఇవ్వటానికే తీసుకొచ్చాను అని అంటూ చెప్తూ ఉండగానే జెండే కూడా వచ్చి అలా నిలబడతాడు. అప్పుడు అంజలి ఇలా అంటూ ఉంటుంది, చూడు నీకు కావాల్సింది నీకు ఇచ్చేస్తాను, మర్యాదగా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని అనటంతో ఇక అప్పుడే మాన్సి అంటుంది, నా కావాల్సిందా ఏమిస్తావు అని అంటూ అడుగుతుంది. అలా అడిగేసరికి ఇక అప్పుడు అంజలి ఇలా అంటూ ఉంటుంది, నీకు భర్త కంటే ఇంకా ఆస్తి ఇంపార్టెంట్ అని నాకు తెలుసు, ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తాను, నాకు రావాల్సిన ఆస్తి ఆర్యవర్ధన్ దగ్గర అలాగే నా ఆస్తి మొత్తం అంతా నీకు ఇచ్చేస్తాను, అటు నుంచి ఇటు నుంచి వచ్చే నా ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తాను, తీసుకొని సైలెంట్గా వెళ్ళిపో అని అంటే ఇక అప్పుడు మాన్సి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్న దానికోసం అంత ఆస్తిని వదిలేసుకుంటావా అని అంటూ ఇక మాన్సి అంటుంది. అలా అంటే అప్పుడు అంజలి అవును ఆస్తి నాకు ఇంపార్టెంట్ కాదు, ఆ ఫ్యామిలీయే నాకు ఇంపార్టెంట్ అని అంటే పిచ్చేమైనా పట్టిందా అంత ఆస్తి
వదిలేసుకుంటావా అని అంటూ మాన్సీ అంటే ఇక ఇది నమ్మటానికి లేదు నిజమా అని అంటూ మాన్సీ అంటే నిజమే చెప్తున్నాను ఇది నిజం అని అంటూ అంజలి అంటుంది ఇదిగో కావాలంటే చూడు ఆస్తి పత్రాలన్నీ ఉన్నాయి తీసుకో అని అంటూ ఇలా చూపిస్తే అప్పుడు మాన్సీ అవన్నీ తీసుకొని చూసి నిజంగా ఇదంతా నాకేనా అని అంటే అవును ఇదంతా నీకే ఇప్పుడు గొడవ చేయకుండా వెళ్ళిపో అని అంటూ అంజలి చెప్తే సరే ఇంత ఆస్తి రాసిస్తే నేను మాత్రం ఎందుకు కాదంటాను సరే రాసి సంతకాలు చేసి అని అంటూ అంజలితో మాన్సీ చెప్పడంతో ఇక అప్పుడే సరే అని చెప్పేసి అంజలి తీసుకొని సంతకాలు చేస్తుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది మాన్సీ జెండే నువ్వు కూడా సాక్షి సంతకంగా చెయ్యు అని అంటే అప్పుడు జెండే సరే అని చెప్పి జెండే కూడా సంతకం చేస్తాడు అప్పుడు జెండే ఇలా అంటూ ఉంటాడు మాన్సీజీ ఈ ఆస్తి కోసం విలువైనవి పోగొట్టుకుంటున్నారు గుర్తు చేసి పెట్టుకోండి అని అంటే ఇంకా నాకు ఆస్తి కంటే ఏది విలువైంది కాదులే జెండే అనేసి ఇక అక్కడ నుంచి ఇంత ఇచ్చాక నేను ఎందుకు ఊరుకుంటా అనేసి వెళ్ళిపోతుంది ఇక బయటికి వెళ్ళాక నీరజ్తో ఇలా అంటూ ఉంటుంది హ్యాపీ వెడ్డింగ్ మై డియర్ హబీ అని అంటూ నీరజ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి మాన్సీ వెళ్ళిపోతుంది మాన్సీ అలా వెళ్ళిపోయేసరికి అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి ఇలా వెళ్ళిపోతుంది అనేసి ఆర్య ఏం చేశారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే అంజలి ఇలా అంటూ ఉంటుంది తనకి కావాల్సింది తనకి ఇచ్చేసాము ఆంటీ అందుకనే తను వెళ్ళిపోయింది మీరేమీ ఆలోచించకండి అని అంటూ ఇక అప్పుడు అంజలి థ్యాంక్ యూ మామ్ నన్ను అర్థం చేసుకున్నావు అంటే నా బేబీ ఏం చేసినా చాలా క్లియర్గా చేస్తుంది అది నాకు తెలుసు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఒక ఫ్యామిలీని కాపాడటానికి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అని అంటూ వసుంధర అంటుంది ఆ తర్వాత అందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఇక ఆ తర్వాత ఆర్య జెండే ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు అను వెనకాల పరిగెత్తుకొని వచ్చేసి అలా చూస్తూ ఉంటుంది ఆర్య అక్కడే ఆగిపోయి సడన్గా వెనక్కి తిరిగి చూసేసరికి అను పక్కన దాక్కుంటుంది ఇక మొహానికి బురక వేసేసుకుంటుంది ఇక అక్కడ నుంచి అను ఆర్య సార్ వస్తున్నాడని పారిపోతుంది ఆర్య కూడా అనులాగా అనిపించి ఆర్య కూడా వెనక్కి తిరిగి అలా వస్తూ ఉంటే అను పారిపోతూ ఉంటే ఆర్య వెనకాలే వచ్చేస్తాడు ఇక అప్పుడు అను వెళ్ళిపోయి ఆ టేబుల్ దగ్గర నుంచి పారిపోదాం అనుకుంటూ ఉండగానే ఇక అప్పుడే ఆర్యని అక్కడే ఆపేస్తుంది ఇక అను వాళ్ళ మేడం రేష్మ ఇద్దరూ కలిసి ఇక అక్కడ ఆపటంతో ఇక ఆర్య వచ్చేసి అలాగే నిలబడి అను కోసం అటు ఇటు చూస్తూ ఉంటే అను మాత్రం పక్కన దాక్కుని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే సార్ మీ ఆటోగ్రఫీ కావాలి అని అంటూ అడిగితే ఇక అప్పుడు ఆర్య నాదా నాదెందుకు అంటే మీరు చాలా గ్రేట్ అని తెలుసుకున్నాను సార్ ప్లీజ్ సార్ అని అంటూ అడిగితే ఆర్య సరేనని ఆటోగ్రాఫ్ ఇస్తాడు ఇక ఆ తర్వాత ఇలా అంటూ ఉంటాడు మీరు కూడా డెకరేట్ చాలా బాగా చేశారు ఇక త్వరలో నా వైఫ్ది బర్త్డే ఉంది మీరే చేయాలి ఇవన్నీ అని అంటే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ అసలు ఈ ఈవెంట్ అంతా చేయడానికి కారణం సైరాబాను అని తను ఆ అమ్మాయి బాగా చేసింది సార్ అని అంటే అవును వసుంధర గారిని కాపాడింది కూడా తనేనంట కదా అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అవును సార్ తనే బాను ఇక్కడే ఉన్నావు కదా రాయిలా అని అంటే ఇక బా పిలిచింది అనేసి అను వెళ్ళిపోతుంది ఇక చాలా థ్యాంక్స్ అండి మీకు అని ఆర్య చెప్తే శుక్రియా అని అను అంటుంది ఆ తర్వాత మా వైఫ్ వెడ్డింగ్కి మీ బర్త్డేకి మీరే చేయాలి అని ఆర్య చెప్తే సరేనంటూ ఇక అక్కడ నుంచి ఆర్య వెళ్ళిపోతాడు ఇక అప్పుడు అను అలా ఆలోచిస్తూ సార్ నా బర్త్డేని చేయాలి అని ఆలోచిస్తున్నారా సార్ ఆలోపు నేను వచ్చేస్తానని మీరు అనుకుంటున్నారా సార్ అని అను ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.